గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ నిన్న పెర్ఫామ్ చేసిన మిడ్ క్యాప్ ఇండెక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కొంత సబ్డ్యూడ్గా ఉంటే సెన్సెక్స్ నిఫ్టీలు ఒక మోస్తరు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. 135 పాయింట్ల లాభంతో ప్రస్తుతం సెన్సెక్స్ కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కూడా సుమారుగా 40 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. సో నిఫ్టీ స్టాక్స్లో కనుక మనం గమనిస్తే 31 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 18 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఐషర్ మోటార్స్ టాప్ గైనర్ విత్ 3% గెయిన్స్. అలాగే హెచ్సిఎల్ టెక్ 2.5%, ఇన్ఫోసిస్ 2.5%, మారుతి 2.5%, ఎస్బీఐ 2% లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. నష్టపోయిన నిఫ్టీ స్టాక్స్లో అదాని పోర్ట్స్ 6% నష్టపోయింది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ 3.2%, భారతీ ఎయిర్టెల్, వేదాంత, అలాగే ఓఎన్జిసి ఇవి మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో మిడ్ క్యాప్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మనకు సస్పెక్ట్ నేమ్స్లో ఎక్కువ యాక్షన్ ఉంది, లైక్ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ నిపాన్, అంటే అనిల్ అంబానీ గ్రూప్ చెందిన స్టాక్స్లో ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది. అలాగే జేపీ అసోసియేట్స్, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ మాత్రం 8% పెరిగింది. అలాగే కోరమాండల్ ఇంటర్నేషనల్ 7%, ఇవన్నీ రిజల్ట్ రియాక్షన్స్. దీపక్ ఫెర్టిలైజర్స్ 6.5% పెరిగింది. ఎస్ఆర్ఎఫ్, అలాగే కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ ఇండియన్ బ్యాంక్ 6% పెరిగింది. హిమత్ సింకా సీద్, అదాని ట్రాన్స్మిషన్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇవాళ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది 5% లాభంతో. అలాగే జమ్నా ఆటో, ఆస్ట్రజెనికా ఫార్మా, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, రిలయన్స్ క్యాపిటల్, వెల్స్పన్ కార్ప్, కేర్, జూబ్లెంట్ లైఫ్, ఎన్సీసీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవాటి ట్రేడ్లో. అలాగే నష్టపోయిన మిడ్ క్యాప్స్ చూస్తే డిష్ టీవీ, నిన్న అనుకున్నాం మనం పెన్నీ స్టాక్ అయిపోతుంది స్టాక్ అని, అలాగే 10% తగ్గింది ఇవాళ. ఆర్బీఎల్ బ్యాంక్ 9% డౌన్. రిజల్ట్ చాలా వీక్ రిజల్ట్ అనేది ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి మనం చూసాం. అలాగే వెల్స్పన్ ఇండియా 6% తగ్గింది. అదానీ పోర్ట్స్, శారదా క్రాప్ కేమ్, మహీంద్రా లాజిస్టిక్స్, లక్ష్మీలాస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హోల్సేల్, హ్యాత్వే కేబుల్స్, కాక్స్ అండ్ కింగ్స్, దివాన్ హౌసింగ్, సింటెక్స్ ప్లాస్టిక్స్, హెచ్ఈజీ, కాఫీ డే ఇలాంటి స్టాక్స్ అన్నీ మనకు నష్టాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇండెక్స్ పరంగా మనకు సెన్సెక్స్ నిఫ్టీలు కొంత స్ట్రెంగ్త్ కనపరుస్తూ, అండ్ ఆటో స్టాక్స్లో ఇవాళ బజాజ్ ఆటో రిజల్ట్స్ అనుకున్న అంచనాల కంటే కూడా మెరుగ్గా వచ్చాయి. దాంతో ఈ స్టాక్ 2% పెరిగింది. అలాగే మారుతి పాజిటివ్గా ఉంది. సో ఒక పాజిటివ్ ట్రేడింగ్ డే అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఐటీ సెక్టర్, ఇవాళ ఇన్ఫోసిస్ కూడా నిన్నటి నష్టాలకు తెరపడింది. ఇవాళ 1-2% లాభాలతో ఉంది. మేనేజ్మెంట్ డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ని కొనసాగిస్తోంది. ఏదైతే విజిల్ బ్లోవర్ ఎలిగేషన్స్ వచ్చాయో, సో కంపెనీ అనెథికల్ ప్రాక్టీసెస్ పాల్పడింది, అకౌంటింగ్ ఫ్రాడ్ అనేది జరిగింది అంటూ విజిల్ బ్లోవర్స్ చెప్పడం జరిగింది. దాన్ని మేనేజ్మెంట్ ఇప్పుడు దాన్ని ఆ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందని ఊహించిందో దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ప్రస్తుతం ఉంది. దీంతో కొంత పాజిటివ్ ధోరణి అనేది వాళ్ళ ట్రేడ్లో ఇన్ఫోసిస్ కౌంటర్లో కనిపిస్తోంది. సో అదర్వైజ్ మార్కెట్లో పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ మనకు కంటిన్యూ అవుతుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇండెక్స్లు బాగానే ఉన్నాయి. కొన్ని ఇండివిజువల్ స్టాక్స్లో కొంత మనం సెల్లింగ్ అనేది గమనిస్తూ ఉన్నాం ఈ మధ్య పెరిగిన కౌంటర్స్ లైక్ భారతీయ ఎయిర్టెల్ లాంటి వాటిలో. సో మీరు ఎటువంటి ట్రెండ్ గమనిస్తారు? నిఫ్టీ వైజ్ మనం చూస్తే కనుక నిన్నటి హై అయితే ఉందో 11,714, ప్రాబ్లీ అది ఒక నెక్స్ట్ బ్రేక్అవుట్గా చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ దాని అబౌవ్ 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక ఆల్మోస్ట్ మనకి లైఫ్ టైమ్ హై ఏదైతే చూసామో 12,107 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ అగైన్ ఎక్కడ కొనాలి డిప్స్లో అంటే కనుక నా ఉద్దేశంలో 20-డే మూవింగ్ యావరేజ్ 11,394, అంటే ఆల్మోస్ట్ 230 పాయింట్స్ కింద మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి. సో మార్కెట్లో రియాక్షన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ 100-150 పాయింట్స్ అలా వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ రియాక్షన్స్ అనేది డెఫినెట్లీ వస్తాయి. రీజన్ ఏంటంటే మనకి ఎవ్రీ థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ థర్స్డే మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వొలటాలిటీ అనేది మార్కెట్లో ఉంటుంది. సో అలాంటి వొలటాలిటీ వచ్చినప్పుడు ప్రాబ్లీ అక్కడ 11,400-11,450 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 11,350 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ అక్కడ నుంచి రిస్క్ 50 పాయింట్స్ అండ్ రివార్డ్ 200-500 పాయింట్స్ దాకా ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ పాయింట్ 28,711, అంటే క్లోజ్ టు 800 పాయింట్స్ కిందకు వస్తే కనుక అక్కడ సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి ఎనీ డిప్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడే మీరు చెప్పినట్టు ఆటో స్పేస్ కొద్దిగా బాటమౌట్ అయినట్టు కనిపిస్తుంది. మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే 3 మంత్స్ హై అబౌ ట్రేడ్ అవుతాయో స్టాక్స్, ప్రాబ్లీ ఆ 3 మంత్స్ లో ఐ థింక్ ఏదైతే ఉందో అది బాటమౌట్గా మనం చెప్పుకుంటాం.
ఫర్ ఇన్స్టెన్స్ మారుతి చూస్తే కనుక ఆల్మోస్ట్ 3 మంత్లో ఈజ్ 5,450. సో ఇప్పుడు 7,400 ఉంది. సో 2,000 రూపీస్ హై ఉంది. అండ్ దీనిలో బ్రేక్అవుట్ రావాలంటే కనుక 7,949 దాటాలి. సో దట్ బ్రేక్అవుట్ పాయింట్ అంటే 500 పాయింట్స్ అబోవ్లో రెసిస్టెన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ ఆటో స్పేస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అబోవ్ 3 మంత్స్ హై ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి డిప్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ థింక్ మారుతి 6874 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. సో ఎనీ కరెక్షన్ 300 to 400 పాయింట్స్ వస్తే కనుక మారుతి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఎప్పటికప్పుడు లోవర్ లెవెల్స్లో బయింగ్ గమనిస్తాం. ఆఫ్ కోర్స్ ఓన్లీ 2 ఎక్స్క్లూజన్స్ ఏంటి అంటే లిస్ట్లోంచి ఎస్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్. సో మీరు ఎటువంటి ట్రెండ్ గమనిస్తున్నారు ఈ సెక్టర్లో? సో ఒకటండి, బ్యాంకింగ్ దగ్గర మనకి అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ నేమ్స్, అవి కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఆర్ ఇంటర్నల్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, బ్యాంకింగ్ అండ్ కన్జంప్షన్ బోత్ థీమ్స్ ఆర్ లుకింగ్ హెల్దీ అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ మనం పది రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైస్ని టచ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఎస్బీఐ లైఫ్ రిజల్ట్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇన్ఫాక్ట్ ఈరోజు డ్యూ ఉన్నాయి, రెండు కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతూ వస్తున్నాయి. సో నా ఒపీనియన్ ప్రకారం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ గుడ్ టు గో అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇలాంటి స్టాక్స్ ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, కొద్దిగా కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నవాడిని కొద్దిగా దూరంగా పెడితే మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎన్బిఎఫ్సీ సెక్టర్ని కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి, మేబీ క్వాలిటీ నేమ్స్ స్టిక్ అవ్వచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెక్టర్ లుక్స్ గుడ్ టు గో అని చెప్పొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఒకటేంటంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, సో ఇట్స్ అ బయ్ అండ్ డిప్స్ మార్కెట్ లాగానే చెప్పుకోవచ్చండి బ్యాంకింగ్ పర్స్పెక్టివ్లో. సేమ్ థింగ్ గోస్ విత్ కన్జంప్షన్ సెక్టర్ అండి. మనం కన్జంప్షన్ కొద్దిగా వీక్గా ఉందనుకున్న టర్నంలో రిజల్ట్స్ లైక్ జూబిలెంట్ ఫుడ్ బాక్స్ కానివ్వండి, దాంతోపాటు హెచ్యుఎల్ కానివ్వండి, చాలా వరకు ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, ఇలాంటి రిజల్ట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి, విచ్ షోస్ దట్ వాల్యూమ్ గ్రోత్ యూనో అన్న బిగ్గర్ బేస్ పైన వాళ్ళు 9% to 9% గ్రోత్ చూపిస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చండి. సో ఓవరాల్గా కన్జంప్షన్ లుక్స్ అట్రాక్టివ్ ఇప్పుడు కూడా, కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాబట్టి. బట్ ఐ ఎక్స్పెక్ట్ అండి మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ మధ్య ఏదైతే డైవర్జెన్స్ ఉందో ఐ థింక్ దట్ విల్ బి డన్ ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ అని నా ఒపీనియన్. సో ఆ డైవర్జెన్స్ అనేది పైకి రావడం, ఇప్పుడు మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ఆల్మోస్ట్ 490 పాయింట్స్ దగ్గర ఉందండి, తక్కువగా ఉంది ఆల్ టైమ్ హైకి. సో ఇన్ ద ప్రాసెస్ ఐ థింక్ మిడ్ క్యాప్స్ విల్ కమ్ అప్ అండ్ దే విల్ క్యాచ్ ద ర్యాలీ. సో నెక్స్ట్ 6 మంత్స్లో ఆ డైవర్జెన్స్ అనేది తగ్గుతుంది అనేది నా ఒపీనియన్ అండి. ఓవరాల్గా ఇట్స్ బయ్ అండ్ డిప్స్ మార్కెట్లో చెప్పుకోవచ్చు. సో కాకపోతే కొద్దిగా క్వాలిటీ నేమ్స్లో డెట్ తక్కువగా ఉన్న కంపెనీస్ని, కొద్ది కార్పొరేట్ ఇష్యూస్ తక్కువగా ఉన్న కంపెనీస్ని చూసుకోవచ్చండి. సో మార్నింగ్ మనం రికమెండ్ చేసామండి ఎల్ఎన్టీ టెక్నాలజీస్ పైన కూడా. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు ఎల్టీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఐ మీన్ లాస్ట్ నెట్ కూడా రిజల్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు హ్యావెల్స్ కూడా ఉన్నాయి. సో బోత్ ఆర్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ కొద్ది కరెక్షన్స్లో ఎల్ఎన్టీ కూడా దొరుకుతుంది. సో నా ఒపీనియన్ ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఇన్ టు ద రిజల్ట్స్ కేర్ఫుల్లీ, బోత్ ఎల్ఎన్టీ అండ్ హ్యావెల్స్. హ్యావెల్స్ ఇస్ అ లాంగ్ టర్మ్ స్టాక్, అదొకటి దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ వాచ్ దోస్ స్టాక్స్ అండి. హైదరాబాద్ నుంచి రూప కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి రూప. నమస్తే, అడగండి రూప. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఓకే, నా అకౌంట్ అలంబిక్ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి ఇంతకు ముందు. ఏమండి? సో రీసెంట్ ఒక లెటర్ వచ్చింది శ్రేణు లిమిటెడ్ 250 అంటూ. సో ఆ షేర్ ప్రైస్ ఆ కంపెనీ గురించి చెప్తారని కాల్ చేశాను. ఏ రేట్లో కొన్నారు అలంబిక్ మీరు? అది గుర్తులేదండి, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని 4 to 5 ఇయర్స్ అయిపోయిన, అసలు 2 ఇయర్స్ నుంచి మొన్న ఒక 1 వీక్ దాకా లెటర్ వచ్చింది అనమాట. ఎన్ని షేర్లు ఉన్నాయి గతంలో మీకు? అది 200 ఉన్నాయండి. 200 ఉంటే ఇంకొక 200 యాడ్ అయ్యాయా? అవునండి. ఓకే, ఏదన్నా కార్పొరేట్ యాక్షన్ ఏదైనా ఉండుండొచ్చండి. సో అందువల్ల ఒక స్పిన్ ఆఫ్ అనేది ఇందులో కనిపిస్తుంది మనకు. ఆగస్ట్లో ఇందులోంచి ఏదో ఒక డివిజన్ని మేబీ రియల్ ఎస్టేట్ని వాళ్ళు స్పిన్ ఆఫ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే ఇందులో రియల్ ఎస్టేట్ ప్లే కొంత ఉంది అలంబిక్లో. ఇన్ అడిషన్ టు ది దేర్ రెగ్యులర్ ఫార్మా బిజినెస్ దే హ్యావ్ గాట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. సో బహుశా దాన్ని ఏమైనా స్పిన్ ఆఫ్ చేస్తుండొచ్చు. మీరు ఏమైనా ఫాలో అయ్యారా అలంబిక్ లిమిటెడ్ మనకు కార్పొరేట్ డెవలప్మెంట్ లాస్ట్ ఆగస్ట్లో అనేది కనిపిస్తుంది స్పిన్ ఆఫ్ చేసినట్టుగా? యా ఎగ్జాక్ట్లీ, ఒక డీమర్జర్ ఒకటి అది స్పిన్ ఆఫ్ చేసినట్టు కనబడుతుంది, మేబీ ఆ షేర్స్ వచ్చి ఉండొచ్చండి మీ అకౌంట్లోకి. బట్ ఓవరాల్గా మీరు ఫండమెంటల్ ఇన్వెస్టర్ అంటున్నారు, ఐ డోంట్ సీ ఎనీ పాజిటివిటీ ఇన్ ద స్టాక్ అండి. మీరు లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టున్నారు, అక్కడ నుంచి కూడా ప్రైస్ మూమెంట్ కూడా ఏం లేదు. సో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ అండ్ రీఅలకేట్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది నా ఒపీనియన్. ఓవరాల్గా ఫార్మా ప్యాక్ బాగా అండర్ పెర్ఫామ్ చేయడం చూస్తున్నామండి మనం. బట్ ఇప్పుడు ఫార్మాలో కొంత బయింగ్ ఏమర్జ్ అవుతుంది, అలా అని చెప్పేసి అలంబిక్ లాంటి వాటిలో గొప్ప మూమెంట్స్ వస్తాయని ఊహించవద్దు, ఆశించవద్దు కూడా. బెటర్ షిఫ్ట్ టు సమ్ అదర్ ఫార్మా కౌంటర్ విచ్ హ్యాస్ గాట్ ఎ పొటెన్షియల్ టు పెర్ఫామ్ ఇన్ ది నెక్స్ట్ సే 2 to 3 ఇయర్స్. సో ఫార్మా ప్యాక్లో మేబీ ఈ బుల్ రన్లో ఫార్మా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి, బట్ నాట్ అలంబిక్ అండి.
తర్వాత కాలర్ బెంగళూరు నుంచి హిమధర్. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సుప్రీం పెట్రోకెమికల్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? ప్లస్ ధనుక అగ్రిటెక్. ఏంటి ఈ రెండు స్టాక్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? సుప్రీం పెట్రో రిజల్ట్స్ బాగొచ్చింది కదా సార్, దానికి తీసుకుందామని. ధనుక మొదల నుంచి నాది భయం ఉంది, ఎవరేజ్ చేస్తామని. ఎవరేజ్ చేసుకోవచ్చా ధనుక అగ్రి? నో, ఐ డోంట్ థింక్ అండి. మీరు చెప్పిన నేమ్స్ దే ఆర్ నాట్ ఫెమిలియర్, ప్రాబ్లీ ఐ థింక్ దే ఆర్ నాట్ గుడ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు. సుప్రీం పెట్రో కన్నా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ టు, ఐ మీన్ ద అదర్ స్టాక్స్ టు హ్యాండిల్ అండి. సో నా ఉద్దేశంలో పెట్రో స్పేస్లో ఉండాలంటే టాప్ లైన్లో ఉండాలండి, హెచ్పిసిఎల్ ఆర్ బీపీసీఎల్ ఇలాంటి వాటిలో. ఎందుకంటే సమ్ యాక్షన్ కూడా అవుతుంది ఆ స్టాక్స్లో, బికాస్ గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ అవన్నీ చూస్తుంది. అండ్ ఆగ్రోస్పేస్ ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో అయితే, బికాస్ ఐ థింక్ నెక్స్ట్ 6 months దిస్ అ సీజన్ అండ్ ఆ స్టాక్స్కి పర్ఫార్మెన్స్ చూస్తాం మనం ఎవ్రీ టైమ్. సో మార్చ్ వరకు ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అగ్రోస్పేస్. సో మీరు సుప్రీం కంటే కూడా బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ ది రియల్ పెట్ కెమ్ బిజినెస్ అనేది పెద్ద ఎత్తున ఉన్నది, వరల్డ్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ప్రతి డిక్లైన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి, యూ విల్ గెట్ బెనిఫిటెడ్. మరిన్ని కాల్స్ మెయిల్స్ కొన్ని ప్రకటనల తర్వాత చూద్దాం. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, ప్రత్యేకించి బజాజ్ ఆటో స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పోస్ట్ రిజల్ట్స్ అనుకున్న దానికంటే బెటర్గా వచ్చాయి బికాజ్ ఆఫ్ ది ట్యాక్స్ బెనిఫిట్స్ దట్ ది కంపెనీ ఈస్ గెట్టింగ్ అనేది మేనేజ్మెంట్ చెప్తున్న అంశం. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, దీంతో స్టాక్ మోర్ దాన్ 1% లాభంతో ట్రేడ్ అవుతోంది. తర్వాత మెయిల్ చూద్దాం. నాగేశ్వర శర్మ అడుగుతున్నారు, సింటెక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయట 9.40 రూపాయల్లో 20,000 షేర్లు తీసుకున్నారు, హోల్డింగ్ ఫర్ మోర్ దాన్ 1 ఇయర్, ఏం చేయొచ్చు దీన్ని సింటెక్స్ ఇండస్ట్రీస్? ఈ స్టాక్ని చెప్పేది ఏమి ఉండదండి, ఎందుకంటే మీరు 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, అది ఎవ్రీడే పడతా వస్తుంది. సో మధ్యలో ఇట్ హాస్ గివెన్ ఆపర్చునిటీ, 1 రూపీ దాకా వచ్చి మళ్ళీ 3 రూపీస్ దాకా వెళ్ళడం చూసాం. సో ఇప్పటికైనా అలాంటి మూవ్స్ ఏదైనా వస్తే, ఇఫ్ యూఆర్ లక్కీ 3 రూపీస్ 3.5 రూపీ వస్తే కనుక లాస్ బుక్ చేయాలి, అంతకుమించి దీనిలో చెప్పేది ఏం లేదండి స్టాక్లో. కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఆంజనేయులు. హలో అడగండి ఆంజనేయులు. హలో ఆంజనేయులు అడగండి. సార్ సార్ నమస్తే. నమస్తే అండి, అడగండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో, మ్యూచువల్ ఫండ్ లో 6 లాక్స్ పెట్టారు సార్. ఓకే అండి. ఒక 30 మంత్స్ అయింది. రైట్, ఓకే చెప్పండి మీ డౌట్ అడగండి. మీరేమో మీ మాటలు మీరే టీవీలో వినే ప్రయత్నం చేస్తున్నారు. అది నాకు 8.4 రిటర్న్స్ ఇస్తుంది సార్, అది ఉంచుకోమంటారా లిక్విడేట్ చేయాలి? మీకు సరిపోవడం లేదా రిటర్న్? అది ఇంట్రెస్ట్ 8.4% ఇచ్చింది రిటర్న్స్. అవునండి. సో సరిపోవడం లేదా ఆ రిటర్న్ మీకు? రైట్. మీకేంటంటే మీ మాటను మీరు టీవీలో వినాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది, ఈ సబ్జెక్టు గురించి ప్రశ్న అడగాలన్న యావకంటే కూడా అది ఎక్కువగా కనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అడిగినట్లుగా 8.4% రిటర్న్ అనేది మంచి రిటర్నే అండి. కాకపోతే ఈ రిటర్న్ భవిష్యత్తులో కూడా వస్తుందా ఈ 8.4 అనేది వీ కెనాట్ సే ఫర్ ష్యూర్. సో మనం కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇస్తున్న రిటర్న్స్ కనుక మనం గమనిస్తే, కొన్ని ఫండ్స్ అయితే 12% వరకు రిటర్న్స్ ఇస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్, ఇది మీకు 12 లాస్ట్ 5 ఇయర్స్గా ఆన్ అన్ యావరేజ్ 12% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఎస్బీఐలో కూడా సేమ్ ఫండ్, సిమిలర్ ఫండ్ ఉంది, ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ అనేది. సో అది కూడా సుమారుగా 11% రిటర్న్ ఇచ్చింది. సో వాటితో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా తక్కువ రిటర్న్ ఇస్తుంది మీకు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అనేది. సో మీకు కొద్దిగా ఇంకొంచెం 1-2% రిటర్న్ ఎక్కువ కావాలి అనుకుంటే, ఇప్పుడు మనం అనుకున్నవి టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ కానీ, ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కానీ, ఇటువంటి వాటికి మీరు ఆర్ కెనరా రోబికో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా 10-11% రిటర్న్ ఇస్తుంది, వాటికి షిఫ్ట్ కావచ్చు. వీటన్నిటిలో ఏ స్కీమ్లో కూడా గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవండి. సో ఒకవేళ మార్కెట్ పెర్ఫార్మెన్స్ కనుక వీక్గా ఉంటే
వీళ్ళు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోండి. మీరు సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే ఇవి ఉండదగిన ఫండ్స్ అయితే కావు. కొంత క్యాపిటల్ ఎరోజన్ కూడా ఛాన్స్ ఉంటుంది. తర్వాత సీసీఎల్ ప్రొడక్ట్స్ గురించి అడుగుతున్నారు గాయత్రి దేవి. 10% లాస్లో ఉన్నారంటే ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. స్టాక్ లాస్ట్ 3 to 5 ఇయర్స్లో ఐ థింక్ రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు. 2017లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 372 దగ్గర టాప్ అవుట్ అయింది అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుట్ అని చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ స్టాక్ 225 కట్ అయిందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీరు యావరేజ్ చేయాలి అంటే కనుక బిట్వీన్ 178 నుంచి 155 మధ్యలో చేయాలి. కరెంట్లీ 219 ఉంది. సో ఉన్న స్టాక్ మీరు ఉంచండి, యావరేజ్ మాత్రం ఇంకా ఫర్దర్ డౌన్ వచ్చినప్పుడే చేయాలి. తర్వాత తెనాలి నుంచి శంకర్ లైన్లో ఉన్నారు. హలో సార్, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, ఎవరెడీ ఇండస్ట్రీస్ కొనుక్కుందాం అనుకుంటున్నా సార్, ఈ రేట్లో కొనొచ్చా కొనకూడదండి? ఎవరెడీ ఇండస్ట్రీస్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 2 ఇయర్స్ చేస్తారు. దీంతో పాటు ఎస్కార్ట్స్ కానీ టాటా ఎలక్సీ కానీ రెండింటిలో కూడా ఏదో ఒకటి కొనుక్కుందాం అనుకుంటానండి. ఎవరెడీ, ఎస్కార్ట్స్, టాటా ఎలక్సీ కొనుక్కోవచ్చు ఈ సమయంలో? ఒకటండి, ఎవరెడీ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి. మనకి చూస్తే డెడ్ బాడీని కూడా ఎక్కువగా ఉంది అండ్ మీరు చూస్తే కూడా పెద్దగా రిజల్ట్స్లో కూడా పెద్ద గొప్పగా ఏం కనబడట్లేదండి. సో నా ఒపీనియన్, ఐ థింక్ యూ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ ఎవరెడీ ఇండస్ట్రీస్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎస్కార్ట్స్ మేబీ యూ కెన్ ట్రై, కాకపోతే ఆటోప్లే వినో కొద్దిగా టైం పడుతుంది అండ్ రెగ్యులేటరీ పరంగా కొద్ది ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి మేబీ కాంట్రాబై కింద యూ కెన్ డెఫినెట్లీ ట్రై అండి. సేమ్ గోస్ విత్ టాటా ఎలక్సీ, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజర్ టువర్డ్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అండ్ ఏరోనాటిక్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఐటీ సెక్టర్ అయినా కూడా వాళ్ళకి ఆటోమోటివ్ సైడ్ నుంచి బిజినెస్ ఎక్కువగా వస్తుంది. సో నా ఒపీనియన్, ఐ థింక్ యూ కెన్ బై ఇన్ టు టాటా ఎలక్సీ, కాకపోతే కొద్దిగా డౌన్ సైడ్ కూడా కనబడుతుంది. 2 ప్రైస్ పాయింట్స్లో అటెంప్ట్ చేసుకోవచ్చు అండి టాటా ఎలక్సీ. చిత్తూరు నుంచి విద్యాసాగర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, హలో విద్యాసాగర్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను అరవింద్ సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను ఈ 2 డేస్లో 1 లాక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు మంచి రికమెండేషన్స్ చెప్పమని చెప్పండి సార్. 2 to 3 ఇయర్స్ హొరైజన్స్ నా దగ్గర టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ఐసి, జూబ్లింట్ ఫుడ్స్, మారుతి ఇవన్నీ ఉన్నాయి సార్. మీరు కాబట్టి ఏమైనా రికమెండేషన్స్ కొంచెం చేస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మిమ్మల్ని ఈ 2 డేస్లో కొనాలనుకుంటున్నాను సార్. 1 లాక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే 2 to 3 ఇయర్స్ హొరైజన్ సార్. 2 రోజుల్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట. సో మీ పోర్ట్ఫోలియో బాగానే ఉందండి. యూఆర్ ఇన్ ఆల్ స్ట్రాంగ్ నేమ్స్. ఒకటండి, ఐ థింక్ మీరు 2 ఇయర్స్ డౌన్ ద లైన్ అంటున్నారు, మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా కనబడుతున్నారు కాబట్టి ఐ థింక్ రిలయన్స్లో మాత్రం చాలా అప్స్ట్రీమ్ ఉన్నట్టు కనబడుతుందండి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అన్ని వైడన్ చేసుకుంటున్నారు కాబట్టి అండ్ దాంతోపాటు వాల్యుయేషన్ పరంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి అట్రాక్టివ్గా కనబడుతుంది. ఐ థింక్ మీరు ఈ 2 స్టాక్స్ కూడా చూస్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ కాలర్ శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, జీ మీడియా పోయింది ఏంటి సార్? నేను ఎవరేజ్ చేసుకున్నా సార్, 20లో ఉంది ఎవరేజ్. బాగా డౌన్ అవుతుంది సార్. అది జీ మీడియా ఎగ్జిట్ ఒక వీక్ కౌంటర్స్లో ఉన్నారండి మీరు. బాగా ఎర్లీగా ఇందులోంచి బయటకు వచ్చేయాల్సింది. ఎనీవే ఇప్పటికైనా బయటికి రావడం మంచిదా జీ మీడియాలో? యా, డెఫినెట్లీ అండి. మార్కెట్లో ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక 7.5 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 5.5 ఉంది కరెంట్లీ. సో మార్కెట్ మనం ఒకటి గమనించాలండి, క్లియర్గా మనకి డిఫరెన్షియేట్ చేస్తున్నాయి గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ స్టాక్. సో మీరు ఉన్నది అగ్లీ స్టాక్లో కాబట్టి ఐ థింక్ లాస్ అనేది బుక్ చేయాలి. మేబీ 7.5-8 మధ్యలోకి వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అవ్వడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అవంతి ఫీడ్స్ శ్రీదేవి అడుగుతున్నారు. 540లో 1300 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? చాలా హై ప్రైస్లో కొన్నారండి. నా సజెషన్ అయితే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి. స్టాక్ మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ నుంచి కూడా కిందకి రావడం చూసాం. లాస్ట్ 1 ఇయర్లో కూడా 480-490 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవ్వడం చూసామండి. నా ఒపీనియన్, పెద్దగా అప్ మూవ్ అయితే ఇప్పట్లో కనబడే అవకాశం అయితే కనబడట్లేదండి. బట్ ఎనీథింగ్ సెక్టర్ హ్యాస్ టు కొద్దిగా లైమ్ రేట్లోకి రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. నా ఒపీనియన్, మీ ప్రైస్ పాయింట్ కొద్దిగా హై అయిందండి. సో నా ఒపీనియన్ అండి, డిప్స్లో ఏదైనా ఉంటే యావరేజ్ చేయడానికి ట్రై చేయొచ్చండి అవంతి ఫిట్స్. బట్ నా సజెషన్ ఉన్న పొజిషన్ రన్ చేయమండి. విజయవాడ నుంచి వెంకటకృష్ణ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వసంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, వెంకీస్ 1750లో ఉండే సార్ నా దగ్గర, 200 స్టాక్స్. ఇంకొకటి ఏమో 63 మూన్స్ 121 రూపీస్ లో ఒక 1000 స్టాక్స్ ఉంది సార్. ఒక 6 మంత్స్ వెయిటింగ్ షార్ట్ టర్మ్. వెంకీస్ అండ్ 63 మూన్స్.
ఎలా ఉంటాయి? యా వెంకేష్, ఇప్పుడే ఒక బ్రేక్అవుట్ రావటం చూస్తున్నాం అండి. ఎప్పుడైతే ఇది 1833 200 డే మూవింగ్ యావరేజ్, సో లాస్ట్ టైం కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ అటెంప్ట్ చేసి రివర్స్ రావటం చూసాం. సో మీరు 6 మంత్స్ టైం పీరియడ్ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకోవాలండి కంపల్సరీగా, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ రియాక్ట్ అయింది అంటే కనుక మళ్ళీ ఇది 1450-1500 విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో మీ స్టాప్ లాస్ అనేది 1659 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ 2149 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్కి, 2150 అలా వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. 63 మూన్స్ ఇస్ ఏ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. సో మీరు 120లో కొన్నారు, నా ఉద్దేశంలో ఆ స్టాక్కి స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. నా ఐ థింక్ 82 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ పెట్టుకోవాలి. సో ఏమాత్రం మీకు 10-15% or 20% వస్తే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అరవింద్ గారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తీసుకుందాం అనుకుంటున్నా అండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా 3 ఇయర్స్ అది చేసే స్టైల్ బిజినెస్ ఏంటి సార్? అది జూబిలెంట్ ఫుడ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాయి, రెండింటి గురించి అండి ఇన్వెస్ట్మెంట్. ఒకటండి, జూబిలెంట్ ఫుడ్స్ ఈ రోజు నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేయడం చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్. సో నా ఒపీనియన్ అంటే జూబిలెంట్ ఫుడ్స్ ని కరెక్షన్స్ లో డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఒక 2-3 డేస్ తర్వాత కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిన తర్వాత ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. కమింగ్ టు ఐసిఐసిఐ సెక్యూరిటీస్, దే ఆర్ ఇన్ టు క్యాపిటల్ మార్కెట్స్ అండి. నా ఒపీనియన్ డోంట్ బై ఇన్ టు ఇట్ అండి. సో ఐ డోంట్ సీ ఇండస్ట్రీ గ్రోయింగ్ అహెడ్, ఎందుకంటే జీరోదా లాంటి ప్లేయర్స్ రావడం, చాలా డిస్కౌంట్లో ప్లే చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విల్ గివ్ యూ ఎనీ రిటర్న్. నా ఒపీనియన్ ఐ థింక్ కొద్దిగా సేఫ్గా ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ సైడ్ మూవ్ అవ్వమని చెప్తానండి. మేబీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ ఎస్బీఐ లైఫ్ కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, బట్ లాంగ్ టర్మ్ స్టోరీ అండి. 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్స్ ఐ థింక్ యుల్ సీ డీసెంట్ ప్రాఫిట్స్. వెంకటేశ్వర్ గౌడ్, 8K Miles సాఫ్ట్వేర్ 86 రూపీస్లో ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇలాంటి స్టాక్స్ స్పెక్యులేటివ్ స్టాక్స్ టోటలీ. సో నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ 1000 రూపీస్ నుంచి కరెక్ట్ అయిన స్టాక్ ఇది. సో ఎనీ ప్రాఫిట్స్ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్లో బుక్ చేసుకోవాలి. ఇండియన్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి 186లో, రత్నమోహన్ ఎవరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అలాగే బంధన్ బ్యాంక్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? బంధన్ బ్యాంక్ కొద్దిగా హై ప్రైస్ అండి ఈ రేట్లో, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మనం చూస్తే 25-30% పెరగటం చూసాం. సో ఇది ఎంఎస్సీఏ ఇండెక్స్లో యాడ్ అయినాక ఆల్మోస్ట్ 30-35% పెరిగిన స్టాక్. సో ఒక మీనింగ్ఫుల్ రిట్రేస్మెంట్ వస్తేనే ఎంటర్ అవ్వమని చెప్తాం. అండ్ బ్యాంకింగ్ స్పేస్లో పిఎస్యూ బ్యాంక్స్ని అవాయిడ్ చేయడమే బెటర్, ఉన్న స్టాక్ని హోల్డ్ చేయొచ్చు కానీ యావరేజ్ అయితే వద్దు ఇండియన్ బ్యాంక్. ఇన్ కేస్ మీరు ఫ్రెష్ కొనాలంటే ప్రైవేట్ బ్యాంక్లో మేబీ ఫెడరల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. హైదరాబాద్ నుంచి సదానంద లైన్లో ఉన్నారు. హలో హలో, అర్బుల్ గారు చెప్పాలండి, కేఆర్బిఎల్ స్టేటస్ ప్లీజ్. కేఆర్బిఎల్ ఉన్నాయా మీ దగ్గర? పర్లేదండి, మీ ప్రైజింగ్ 250 అంటున్నారు, మంచి ప్రైస్ లోనే కొన్నారు. బట్ నా ఒపీనియన్ అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేబీ న్యూ హైట్స్ అయితే రాకపోవచ్చు అండి. సో నా ఒపీనియన్ ఉన్న పొజిషన్ మేబీ రన్ చేయొచ్చు, నెంబర్స్ బాగానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే టాప్ లైన్ పెద్దగా గ్రో అవ్వట్లేదు. మనకి ఇరాన్ మార్కెట్స్ వీళ్ళకి కొద్దిగా మేజర్ అండి, అండ్ మిడిల్ ఈస్ట్ అనేది వీళ్ళకి మేజర్ మార్కెట్. సో అక్కడ కొద్దిగా ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. సో నా ఒపీనియన్ మేబీ ఉన్న పొజిషన్ రన్ చేయొచ్చండి. 250 ఇట్స్ అ డీసెంట్ ప్రైస్ అండి, పెద్ద హై ప్రైస్ ఏం కాదు. సో ఉన్న పొజిషన్ రన్ చేయండి, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. కాకపోతే ఉన్న నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అండ్ కేఆర్బిఎల్ దావత్ రెండు ఉంటాయండి ఈ సెక్టర్లో. రెండుట్లో కూడా కేఆర్బిఎల్ అనేది డీసెంట్ బెట్, నా సజెషన్ కంటిన్యూ. ఐఆర్సిటీసీ కొనారట 740లో శిల్ప. సో ఇంకా కొన్ని కొనుక్కోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? ప్రస్తుతం ఉన్నవైతే హోల్డ్ చేయండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ అవుట్ పెర్ఫార్మింగ్ ఐపీఓస్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. ప్రైస్ డిస్కవరీ అనేది కంటిన్యూ అవుతుంది, మరికొంతకాలం కొనసాగుతుంది, 2-3 మంత్స్ కొనసాగుతుంది. రిజల్ట్స్ రావాలి, వచ్చిన తర్వాత క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇవన్నీ స్పష్టమైన తర్వాతే మనం ప్రైస్కి సంబంధించి ఒక అవగాహన రాగలుగుతాం. అదర్వైజ్ ప్రస్తుతానికి అయితే క్రేజ్ కంటిన్యూ అవుతుంది ఈ షేర్కి సెకండరీ మార్కెట్లో కూడా. మరికొంతకాలం ఈ క్రేజ్ కొనసాగే అవకాశం ఉంది. మేబీ ఇండియా మార్ట్ లేకపోతే మనం ఈ మధ్య చూసినవి డీ మార్ట్ ఇలాంటి ఒకే మనకు ఈ స్టాక్ కూడా చెందే అవకాశం కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ నుంచి కూడా మరింత ఎప్రిసియేషన్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. తర్వాత జీఓసిఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు వెంకటేశ్వర్లు. 5 సంవత్సరాల క్రితం 80 రూపాయలకు తీసుకున్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. 221 బాటమ్ అయింది స్టాక్, అరౌండ్ 294 రావటం చూసాం ఇప్పుడు. బట్ ఐ థింక్ 349 నుంచి 380 మధ్యలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి యూఆర్ మేకింగ్ ఆల్మోస్ట్ 2-3 times రిటర్న్ దీనిలో. సో అరౌండ్ 380-400 మధ్యలో ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ రెండు కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. కొంత మిడ్ క్యాప్స్లోనే మనకు అంత
నిన్న మొన్న మనం చూసినటువంటి గెయిన్స్ అంతగా కనపడలేదు. బట్ అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్ యాజ్ ఆఫ్ నౌ. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ టీవీ 5.